మరికాసేపట్లో మైనంపల్లి హనుమంతరావు నివాసానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా చేరుకోబోతున్నారు. ఇప్పటికే మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ చేరుకున్నారు. పార్టీలో చేరడానికి ఆహ్వానించడానికి కోసం పార్టీ నాయకత్వం అంతా వస్తుంది. నిన్న మొన్నటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ చూస్తూ ఉన్నాం. పార్టీ మైనంపల్లి పార్టీ మారడం ఖాయమా? ఏ పార్టీలో చేరుతారు అనేటువంటి సస్పెన్స్ కూడా ఈ రోజు తెరబడేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మైనంపల్లితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మైనంపల్లి గారు, కాంగ్రెస్ నాయకులంతా మీ ఇంటికి వస్తున్నారు, పార్టీలో చేరడం కన్ఫర్మ్ అయిపోయినట్టేనా? అంటే ముఖ్యంగా గమనించాలి, నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు మెదక్ జిల్లా అధ్యక్షుడిగా చేశాను. బై ఎలక్షన్ లో గెలిచినాక దామోదర్ రాయ నరసింహ పేరు నేనిన్నాను, నా పేరు వారిన్నారు, కానీ ఎప్పుడు కలవలేదు. అన్నగారు ఎప్పుడైతే ఎమ్మెల్యే అయినా అప్పటి నుంచి కూడా మాకంటే ఎప్పుడు లేని అనుబంధం. మళ్ళీ అట్ ద సేమ్ టైం మా బ్రదర్ క్లాస్మేట్ ఇంజనీరింగ్ లో, ఆ విధంగా కలవడం జరిగింది. మేము ఇక్కడ ఎప్పుడు కూడా నేను ముఖ్యంగా చెప్పేది ఒకటే, ఎప్పుడు కూడా నేను ఎవరితోనైనా కూడా పార్టీలకు అతీతంగా ఫ్రెండ్షిప్ చేస్తాను. మాకు ఎలాంటి విభేదాలు లేకుండా అన్నగారు నాకు మెదక్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాక్సిమం సహకారం చేశాడు. ఏది అడిగినా కాదనకుండా, ఫండ్స్ కానీ ఏవి కానీ, ఇది పార్టీకి సంబంధం లేదు, పర్సనల్ రిలేషన్షిప్. అన్నగారు రావడం కూడా అందుకే నేనే ముందు వస్తున్నాను, ఎందుకంటే నా తమ్ముని నువ్వు అని చెప్పి చెప్పడం జరిగింది. నా కంటెంట్లో ఊపిరిండే వరకు ఎప్పుడు కూడా నా ఫ్రెండ్షిప్ కానీ నా వెల్ విషర్స్ కానీ ఎప్పుడు కూడా నేను కోల్పోను. లాల్ జాన్ బాషా గారు, అదేవిధంగా ఇక్బాల్ గారు టీడీపీలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా నన్ను ఒక సొంత తమ్ముల్లా, ఏ కష్టం వచ్చినా కూడా అన్ని వేళలు ఉండేవాళ్ళు. ఇప్పటికి కూడా వాళ్ళు ఈ భూమి మీద లేకపోయినా కూడా నా కంఠం లోపు ఉండే వరకు కూడా వాళ్ళని మర్చిపోయే ప్రశ్న. దామోదర్ రాజనరసింహతో మీకు జిల్లా రిలేషన్ ఉన్నప్పటికీ పార్టీ సీఎల్పీ లీడర్లు, అలాగే ప్రచార కమిటీ, అంజన్ కుమార్ లాంటి వర్కింగ్ ప్రెసిడెంట్, వీళ్ళంతా మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానిస్తారు. పార్టీలోకి రావడానికి మీరు సుముఖంగా ఉన్నారు. మన అన్నగారి గురించి ఎందుకు చెప్పానంటే, అంజన్ కుమార్ అన్ననేమో నేను యుఎస్ నుంచి వచ్చిన తర్వాత, పీసీసీ నాకు ఏది జాయింట్ సెక్రటరీ ఇచ్చారు. అప్పుడు జాయింట్ సెక్రటరీ ఉన్నప్పుడు అంజనన్న అప్పుడు కూడా చాలా క్లోజ్ నాకు. అంజనన్న, కృష్ణ యాదవ్ గారు వీళ్ళంతా చాలా సన్నితంగా ఉండేవాళ్ళు. వాళ్ళు అంటే ఇప్పటికి కూడా ఎక్కడ కలిసినా కూడా పార్టీలకు అతీతంగా మేము కలుస్తాం. ఏదున్నా అంజనన్న కూడా నా తమ్ముడు. ఇప్పుడు ఇన్ని రోజులు కలిసేటువంటి భేటీలు సపరేట్, ఈ రోజు జరిగేటువంటి భేటీ సపరేట్ కదా. మిమ్మల్ని నిన్న మొన్నటి వరకు ఫ్రెండ్స్ లాగా కలిశారు, ఈ రోజు మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించడానికి వస్తున్నారు. అదే ఇప్పుడే చెప్పడం జరిగింది, మేము అందరం కూడా వస్తున్నామని. అందుకే మా క్యాడర్ కూడా ఇప్పుడే ఇన్ఫార్మ్ చేశాను, ఎందుకంటే రాంగ్ మెసేజ్ పోతుంది చెప్పకుండా. నాకే తెలియదు, నైట్ కాల్ వచ్చింది, వచ్చి మేమంతా వస్తున్నామని చెప్పడం జరిగింది. భట్టి గారు, మరి అదేవిధంగా శ్రీధర్ బాబు గారు కూడా నాకు బ్రదర్, ఎందుకంటే శ్రీధర్ బాబు అన్నగారు ఈ వాజ్ మై రూమ్మేట్ ఇన్ హంట్స్విల్ అలబామా. నేను యుఎస్లో 5½ ఇయర్స్ ఉన్నాను. మేము ఎలా ఉండేవాళ్ళం రూమ్లో అంటే, శ్రీధర్ బాబు గారు బ్రదర్ ఈజ్ ఎ బ్రాహ్మణ్, ఇంకోతను శ్రీనివాస్ రెడ్డి గారని, డాక్టర్ లోకారెడ్డి ఈజ్ ఎ వరల్డ్ ఫేమస్ ప్లాస్టిక్ సర్జన్, వాళ్ళ బ్రదర్స్ అన్న రూమ్మేట్, ఇంకోతను కమ్మాతను ఉండేవాడు. నేను అక్కడి నుంచే ప్రారంభించాను. ఎప్పుడు కూడా కులం ఫీలింగ్ లేదు మాకు, మతం ఫీలింగ్ లేదు, రాష్ట్రాల ఫీలింగ్ లేదు.